Hello guys, welcome back to Lucky Studios. So, ee video lo manam adjustment layer and alage null object uses ento telusukundam. So, let's get started. So guys, ikkada chusukunte naaku ee scene anedi undi. And ee scene lo chusukunte meer ikkada idi Thor hammer. So, idi oka 3D object and alage ee buildings anni kuda 3D objects and ee monsters evaithe unnayo, see ivanni kuda PNG images and background undi. So, clouds idi kuda images. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే నాకు నా సీన్లో ఒక 3D కెమెరా అనేది ఉంది అండ్ అలాగే నాకు ఇక్కడ 3 లైట్ సెటప్స్ ఉన్నాయి. సో ఇవి కనుక ఆఫ్ చేస్తే యాక్చువల్లీ మన సీన్ వితౌట్ లైట్స్ ఇలా కనిపిస్తుంది. సో నేను ఎప్పుడైతే ఈ లైట్స్ కూడా ఎనేబుల్ చేశాను, సో అప్పుడు మనకి సీన్గానే ఈ లుక్ వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ ఓవరాల్గా సో కంప్లీట్ సీన్ మొత్తానికి ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది వేయాలి అనుకుంటున్నాను అనుకోండి, సో అప్పుడు మనం అడ్జస్ట్మెంట్ లేయర్ని యూజ్ చేయొచ్చు. సో అడ్జస్ట్మెంట్ లేయర్ని ఎలా తీసుకోవాలి? సో ఈ రీజియన్ ఉంది కదా, సో ఈ రీజియన్లో ఎక్కడైనా సరే రైట్ క్లిక్ చేసి అండ్ దెన్ న్యూ అండ్ దెన్ ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ లేయర్. సో మనకి ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్ అనే ఒకటి క్రియేట్ అయింది. సో కానీ ఇందులో మనకి ఎటువంటివి వాల్యూస్ కూడా ఏముండవు, జస్ట్ ఒక కంప్లీట్ మన కాంపోజిషన్ ఫిట్ అయ్యే ఒక లేయర్ అనేది క్రియేట్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు మనం వీటిలో ఏదైనా ఎఫెక్ట్స్ అనేవి డ్రాప్ చేయొచ్చు. సో నేను ఇక్కడ గాజన్ బ్లర్ డ్రాప్ చేస్తాను అండ్ దెన్ సో ఇప్పుడు చూసుకుంటే మన సీన్ మొత్తానికి బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. సో బ్లర్ ఎఫెక్ట్ ఒకటే కాదు, మనం దీనికి కలర్ కరెక్షన్ కూడా చేయొచ్చు. సో మనం ఈ విధమైన కలర్ కరెక్షన్ మొత్తానికి సీన్ కూడా మనం ఒకేసారి ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని యూజ్ చేసి చేయొచ్చు. అండ్ దెన్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ని మనం కావలిస్తే మూవ్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు ఇప్పుడు కాంపోజిషన్ ఉన్న ఏరియా అంత ఉంది. అండ్ దెన్ దీనికి కూడా సేమ్ అవే ప్రాపర్టీస్ ఉంటాయి. సో ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్తే సేమ్ పొజిషన్, స్కేల్, ఒపాసిటీ అండ్ దెన్ దీని పొజిషన్ని మనం ఎక్స్లో మూవ్ చేసాం అనుకో. సో దెన్ సో ఇప్పుడు కనుక చూస్తే హాఫ్ సీన్ అంతా మనకి క్లారిటీగా ఉంది, బట్ ఎక్కడైతే ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది ఉందో సో అక్కడ మాత్రం మనకి ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. అండ్ దెన్ సేమ్ మనం ఈ అడ్జస్ట్మెంట్ లేయర్లో మనం మాస్క్ కూడా వేయొచ్చు. సో పెన్ టూల్ తీసుకుని అండ్ దెన్ మాస్క్ కూడా వేస్తే సో ఓన్లీ ఈ మాస్క్ ఉన్న ఏరియాలో మనకి బ్లర్ వచ్చింది అండ్ దెన్ రిమైనింగ్ ఏరియా మొత్తం మనకి రివీల్ అయింది. అండ్ దెన్ ఇందులో మాస్క్ కూడా కొంచెం ఒపాసిటీ మనం పెంచుకోవచ్చు, ఫెదర్ పెంచుకోవచ్చు. అండ్ దెన్ మనకి బ్లెండ్ అవుతూ వెళ్తున్నట్టు ఉంటుంది. అండ్ దెన్ అలాగే అడ్జస్ట్మెంట్ లేయరే కాదు, మనం ఒక షేప్ లేయర్ని తీసుకుని దాన్ని కూడా మనం అడ్జస్ట్మెంట్ లేయర్ కింద కన్వర్ట్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎలిప్స్ టూల్తో ఒక షేప్ లేయర్ అనేది తీసుకున్నాను. అండ్ దెన్ మనం ఇక్కడ చూసుకుంటే సో ఇందులో ఉన్న సెకండ్ బటన్ సో అడ్జస్ట్మెంట్ లేయర్, సో దీన్ని కనుక మనం ఎనేబుల్ చేస్తే సో ఇప్పుడు ఇదంతా కూడా మనకి ఒక అడ్జస్ట్మెంట్ లేయర్లా క్రియేట్ అయింది. సో ఇప్పుడు కూడా ఇందులో మనం ఎఫెక్ట్ని డ్రాప్ చేయొచ్చు అండ్ దెన్ వాల్యూస్ చేంజ్ చేస్తే. సో చూసారు కదా మనకి ఏదైతే షేప్ లేయర్ తీసుకున్నామో అది మాత్రం మనకి అడ్జస్ట్మెంట్ లేయర్ అయింది. అండ్ దెన్ ఇప్పుడు దీని పొజిషన్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో అడ్జస్ట్మెంట్ లేయర్స్ అనేవి ఓన్లీ కంప్లీట్గా మనం ఓవరాల్గా కలర్ కరెక్షన్ ఆర్ ఎల్స్ ఓవరాల్గా మన సీన్కి ఒక ఎఫెక్ట్ ఇవ్వడానికే కాదు, సో అడ్జస్ట్మెంట్ లేయర్స్తో మనకి ఇంకా నెంబర్ ఆఫ్ యూజెస్ ఉన్నాయి. సో అవన్నీ ఫర్దర్గా వచ్చే ట్యూటోరియల్స్ తెలుసుకుందాం. అండ్ దెన్ నెక్స్ట్ మనం తెలుసుకోబోయేది ఏంటంటే నల్ ఆబ్జెక్ట్. సో గైస్, నల్ అంటే మీనింగ్ జీరో. సో నల్ ఆబ్జెక్ట్ అనేది ఒక జీరో వాల్యూడ్ ఆబ్జెక్ట్. సో అందులో మనకి ఎటువంటి వాల్యూస్ ఉండవు, కానీ అందులో మనం ఎటువంటి వాల్యూస్ అయినా సరే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు కెమెరా ఉంది. సో ఇక్కడ మీరు కెమెరాలోకి వెళ్తే సో ఇక్కడ నేను ఇన్ని యానిమేషన్స్ చేశాను. సో దీని పొజిషన్ ఎక్స్, వై ఇవన్నీ చేశాను. సో అండ్ అలాగే ఇవన్నీ చేసేటప్పుడు నేను కొంచెం కన్ఫ్యూజ్ అనేది క్రియేట్ అయింది. సో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సో అదే నేను కనుక సో ఇక్కడ మనం ఒక నల్ల ఆబ్జెక్ట్ ఉంది. సో ఇక్కడ నుంచి ఒక నల్ల ఆబ్జెక్ట్ తీసుకొని ఈ కెమెరాని కనుక మనం ఈ నల్ ఆబ్జెక్ట్ పేరెంట్ చేస్తే
సో ఇప్పుడు దీన్ని పొజిషన్ మార్చినప్పుడు మన కంప్లీట్గా కెమెరా పొజిషన్ కూడా మారుతుంది. అండ్ అలాగే దీన్ని రొటేషన్ చేంజ్ చేసేటప్పుడు మన కెమెరా రొటేషన్ కూడా చేంజ్ అవుతుంది. సో ఇలా మనం ఒక కెమెరాకి నల్ ఆబ్జెక్ట్ని అసైన్ చేసుకుని సో దాన్ని మనం యానిమేట్ చేయొచ్చు. ఆర్ ఎల్స్ ఇక్కడ మన సీన్ ఉంది కదా, సో సీన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని ఇప్పుడు నేను మూవ్ చేయాలి. సో ఒక నల్ ఆబ్జెక్ట్ తీసుకుంటాను అండ్ దెన్ ఇందులో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ని నేను నల్ ఆబ్జెక్ట్ పేరెంటింగ్ చేస్తున్నాను. అండ్ దెన్ ఇప్పుడు కనుక దీన్ని స్కేల్ మార్చితే మనకు సీన్లో ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా స్కేల్ అనేది మారిపోతుంది. అండ్ దెన్ సిమిలర్లీ మనం పొజిషన్ ఇవన్నీ కూడా మార్చుకోవచ్చు. అండ్ ఈ నల్ ఆబ్జెక్ట్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో మోషన్ ట్రాకింగ్ అనేది చేస్తాం. సో మోషన్ ట్రాకింగ్ చేసినప్పుడు మనకి ఫ్రేమ్ వైజ్ డేటా అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయిన డేటాను కూడా మనం నల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని సో ఈ నల్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం అక్కడ ఆ ట్రాక్ చేసిన దిక్కున మనం వేరే ఏదైనా ఆబ్జెక్ట్స్ అనేవి ప్లేస్ చేయొచ్చు. సో ఇంతేకాకుండా మనకి ఈ నల్ ఆబ్జెక్ట్స్ మోషన్ గ్రాఫిక్స్లో కూడా యూజ్ అవుతుంది. సో అది ఎలాగో చూద్దాం. సో నేను ఇక్కడ ఒక న్యూ కాంపోజిషన్ తీసుకుంటున్నాను అండ్ అలాగే ఇందులో నేను కొన్ని షేప్ లేయర్స్ అనేవి తీసుకుంటున్నాను. సో ఇక్కడ నేను 4 షేప్ లేయర్స్ తీసుకున్నాను కదా, సో వీటిని అన్నింటినీ ఒకేసారి యానిమేట్ చేయాలి అనుకుంటున్నాను. దెన్ ఒక నల్ ఆబ్జెక్ట్ తీసుకుని సో దీటిని నల్ ఆబ్జెక్ట్ పేరెంటింగ్ చేసి సో ఇప్పుడు ఇందులో రొటేషన్ని కనుక నేను చేంజ్ చేస్తే సో ఇప్పుడు చూసుకుంటే మనకి మొత్తం ఈ 4 షేప్ లేయర్స్ అన్నీ కూడా ఈ నల్ ఆబ్జెక్ట్ మీద డిపెండెంట్ అయ్యి సో వీటి రొటేషన్ని మార్చుకుంటాయి యాజ్ వెల్ యాజ్ సైజ్. సో సైజ్ కూడా చూసుకుంటే ఈ సెంటర్ ఏదైతే ఉందో నల్ల ఆబ్జెక్ట్ని బేస్ చేసుకుని ఇవన్నీ కూడా బట్ సైజ్ అనేవి ఇంక్రీజ్ చేసుకుంటున్నాయి. అండ్ సిమిలర్లీ దీని పొజిషన్. సో ఈ విధంగా నల్ల ఆబ్జెక్ట్ని కూడా యూజ్ చేసి మనం మోషన్ గ్రాఫిక్స్లో యానిమేషన్స్ అనేవి కూడా చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం అడ్జస్ట్మెంట్ లేయర్ అండ్ అలాగే నల్ల ఆబ్జెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. అండ్ అలాగే వీటిని ఫర్దర్గా వచ్చే ట్యూటోరియల్స్లో మనం అడ్వాన్స్డ్గా వీటిని యూస్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.